గత నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నా పార్టీలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు ఇన్క్లూడింగ్ సోషల్ మీడియా అన్నీ కూడా నేనే చూసుకుంటా ఉన్నా భవిష్యత్తులో నేనే చూసుకుంటా కానీ ఈ మధ్యన కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఎన్టీవీని గాని చూస్తే ఏదో మా పార్టీ అధ్యక్షులను నన్ను తీసేసినారు అది ఇదేనని ఏదో ప్రచారం చేస్తున్నారు ముందుగానే ఉన్నాడు ఎన్టీవీ ఆయన మీకు ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు గాని ఇటువంటి దుష్ప్రచారం అయితే మానుకోండి ఎందుకనంటే నాకు కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం గాని నా జీవితాంతం ఈ చనిపోయేంత వరకు నేను జగన్ మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను గాని ఆయన కోసమే పని చేస్తాను గాని ఇటువంటి దుష్ప్రచారం మాత్రం ఎన్టీవీ లాంటి వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు నార్మల్ గా చేస్తుంటారు కొత్తగా ఎన్టీవీ కూడా చేరింది దాంట్లో ఏందో అర్థం కావట్లా సరే కాబట్టి మా గతంలో సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇది కొత్త కాదు గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు మా ఆఫీస్ పైన నేను కూడా ఉన్నాను ఆ రోజు ఆఫీస్ లో మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ అరెస్టులు జరిగినాయి కాబట్టి ఇటువంటి అరెస్టులకి వీటికి భయపడేటటువంటిది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా చట్టం న్యాయం మీద గౌరవం ఉంది న్యాయస్థానాల మీద గౌరవం ఉంది వనీరైన సందర్భంగా సాధ్యతల మీదుగా ఫస్ట్ ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ కి ఇద్దాం నాయుడు నాయుడు రా నాయుడు నీ బాధ్యత నువ్వు చేసావు నీ 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 ఆంధ్రజ్యోతికి రెండు ఇచ్చినారా తిట్టే వాళ్ళకి ఎక్కువ ఇస్తారేమో విమర్శకులే మొదలు పెట్టుకున్నారు ఫోటోగ్రాఫర్